कांग्रेस एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी संचलन व्याख्यलु चेशारु। उम्मडि नल्गोंड जिल्लालो कांग्रेस पार्टीलो नेतलु कोत्तगा चेरालसिन अवसरं लेदनि चेप्पारु। 12 एमएलए स्थानालकु 12 रिजर्व अयिपोयायनि चेप्पारु। माजी एमएलए वेमुल वीरेशं शेषधर रेड्डी पार्टीलो चेरे अंशं इप्पटिवरकु चर्चकु रालेदन्नारु कोमटिरेड्डी। एन्निकल रोड मैप कोसमे मुख्य नेतलनु आह्वानिंचानन्न कोमटिरेड्डी आगस्ट नुंचि प्रचारान्नि उद्धृतं चेस्तामनि अन्नारु। అంతా కలిసికట్టుగా బస్ యాత్ర చేయాలనేది తన కోరిక అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి। కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు। ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరాల్సిన అవసరం లేదని చెప్పారు। 12 ఎమ్మెల్యే స్థానాలకు 12 కూడా రిజర్వ్ అయిపోయాయని చెప్పారు కోమటిరెడ్డి। మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అలాగే శశిరెడ్డి విషయానికి వచ్చేసరికి పార్టీలో వేళ చేరిక సంబంధించి ఎలాంటి చర్చ రాలేదని చెప్తున్నారు కోమటిరెడ్డి। ఎన్నికల రోడ్ మ్యాప్ కోసమే ముఖ్య నేతలను ఆహ్వానించినట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు। ఇక ఆగస్టు నుంచి ప్రచారాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు। అంతా కలిసికట్టుగా బస్ యాత్ర చేస్తే బాగుంటుంది అది తన కోరికగా వెల్లడించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి। నల్గొండ జిల్లాలో ఎవరు చేరే అవసరం లేదు। ఆ 12 సీట్లు రిజర్వ్ చేయనే కాంగ్రెస్ కు రిజర్వ్ చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ కోసం 12 గెలుస్తున్నాం। ఇంకా 3 నెలలే ఎలక్షన్స్ ఉన్నాయి। ఎలక్షన్స్ కు రోడ్ మ్యాప్ అంటూ ఏదైనా నిర్ణయించుకోవాలి కదా। అది బస్ యాత్రన అందరూ సీనియర్ నాయకులం కలిసికట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి ఇన్ని రోజులు పబ్లిక్ మీటింగ్లు దళిత దండోళాలు డిక్లరేషన్ మీటింగ్ పెట్టాం। ఈ 2 మాసాలు పబ్లిక్లో ఉండే విధంగా ఉండాలని నా యొక్క ఆలోచన। మా సీనియర్ నాయకులు ఏం చెప్తారో వాళ్ళ సలహాలు బట్టి అందరం కలిసికట్టుగా గ్రామాలకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది మా ముఖ్య ఉద్దేశం। ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు చేరే అవసరం లేదు।